వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ 2025 మెగావేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ బీహార్ కుర్రాడిని కొనుగోలు చేసింది. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీపడి మరీ 10 లక్షల భారీ ధరకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే 13 ఏళ్ల పసిబాలుడు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఆడే ఐపీఎల్ ఆడొచ్చా, క్రికెట్కు బాలకార్మికుల చట్టం వర్తించదా అనే సందేహం చాలామందికి కలుగుతోంది. బాలకార్మికుల చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు ఎవరూ ఎలాంటి పనులు చేయవద్దు, ముఖ్యంగా డబ్బులు ఆర్జించే పనులు అస్సలు చేయకూడదు. ఇది క్రికెట్కు వర్తించదా అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే 15 ఏళ్ల వయసుండాలి. మరి ఐపీఎల్కు ఈ రూల్ వర్తించదా అనేది అందరి ప్రశ్న. అయితే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు ఎలాంటి వయసు పరిమితి లేదు. కాని ఫస్ట్ క్లాస్, లిస్టు ఏ క్రికెట్ ఆడని అండర్-19 ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఆస్కారం లేదు. 19 ఏళ్లలోపు వయసున్న ఆటగాళ్లు ఎవరైనా లిస్టు ఏ లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేనే ఐపీఎల్ ఆడేందుకు అర్హులు. సూర్యవంశీ ఇప్పటికే బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారత అండర్-19 జట్టు తరపున బరిలోకి దిగాడు. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ ఆడేందుకు ఎలాంటి అడ్డంకీ లేదు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న కుర్రాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించటం జరిగింది. ఐపీఎల్ మెగావేలంలో సూర్యవంశీకి 1.10 కోట్ల ధర వచ్చింది. అదే పిఎస్లో బాబర్ ధర 1.09 కోట్లు మాత్రమే. అంటే వైభవ్ సూర్యవంశీ కంటే 10 లక్షలు తక్కువగానే తీసుకుంటున్నాడు బాబర్.